టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పును వెల్లడించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. సిఐడి తరపు లాయర్ల వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. ఏకవాక్యంతో చంద్రబాబు క్యాష్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు క్యాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19న ఈ పిటిషన్పై చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. సిఐడి తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పును వెల్లడించింది.